హలో ఫ్రెండ్స్, హైదరాబాద్ వెస్ట్ లో గోల్డెన్ మైల్ రోడ్డు ఉన్న కోకాపేట్ లో ఎక్సలెంట్ బిజినెస్ సెంటర్ రాబోతుంది. ఈ ప్రాజెక్ట్ పేరు వన్ డౌన్ టౌన్ బై ఆర్ఆర్ కార్ప్ అండ్ ఈ ఇన్ఫ్రా గ్రూప్. ముందుగా మనం ప్రాజెక్ట్ వివరాలు చూసి తర్వాత లొకేషన్ హైలైట్స్ చూద్దాం. ఈ ప్రాజెక్ట్ మొత్తం 1.7 ఏకర్స్ లో స్ప్రెడ్ అయి ఉంటుంది. ఈ వన్ డౌన్ టౌన్ లో బిజినెస్ సెంటర్ మాత్రమే కాకుండా G+5 ఫ్లోర్స్ దాకా కమర్షియల్ మాల్ కూడా ఉంటుంది. ఈ ప్రాజెక్ట్ మొత్తం HMDA మరియు RERA అప్రూవ్డ్. స్క్రీన్ మీద మీరు అప్రూవల్స్ నెంబర్స్ చూడొచ్చు. ఇప్పుడు మనం చూస్తున్నది వన్ డౌన్ టౌన్ ఎలివేషన్ డిజైన్. ఈ కన్స్ట్రక్షన్ మొత్తం బేస్మెంట్ ప్లస్ గ్రౌండ్ ఫ్లోర్ ప్లస్ 16 ఫ్లోర్స్ హైట్ ఉంటుంది. ఇక్కడ బేస్మెంట్ లో 4 ఫ్లోర్స్ కార్ పార్కింగ్ కి, 1 మెజర్నైన్ ఫ్లోర్ ఫర్ బైక్ పార్కింగ్ కి ప్రొవైడ్ చేస్తున్నారు. ఇక్కడ ఆల్మోస్ట్ 1000 కార్స్ ని పార్క్ చేయొచ్చు. గ్రౌండ్ ఫ్లోర్ లో సెపరేట్ గ్రాండ్ ఎంట్రన్సెస్ అండ్ లాబీస్ ఫర్ బిజినెస్ అండ్ లీజర్ యాక్టివిటీస్ ఉంటాయి. ఫ్లోర్ 1 అండ్ 2 లో వైడ్ రేంజ్ ఆఫ్ రిటైల్ అవుట్లెట్స్ ఉంటాయి. ఫ్లోర్ 3, 4 అండ్ 5 లో డైనింగ్ ఆప్షన్స్ ఆఫ్ ఆల్ సార్ట్స్, యాక్టివిటీ ఏరియాస్, బార్స్ అండ్ క్లబ్స్, కార్పొరేట్ ఈవెంట్స్ ఏరియా, ఆంఫీ థియేటర్ లాంటి ఫెసిలిటీస్ ఉన్నాయి. సో అప్ టు 5th ఫ్లోర్ దాకా అన్ని రకాల లీజర్, ఫన్ అండ్ షాపింగ్ రిలేటెడ్ యాక్టివిటీస్ ఇక్కడ ఉంటాయి. ఫ్లోర్ 6 నుంచి 16 దాకా బిజినెస్ సెంటర్. ఇక్కడ ఆఫీస్ స్పేసెస్ ని ప్రొవైడ్ చేస్తారు. గ్రౌండ్ ఫ్లోర్స్ లో రాబోతున్న స్టోర్ ఫ్రంట్స్ కి అడ్వాంటేజ్ ఏంటి అంటే ఫ్రంట్ సైడ్ 350 ఫీట్ ఓపెన్ రోడ్డు ఉండి బ్రాండ్స్ కి ఎక్సలెంట్ విజిబిలిటీ ఉంటుంది. మిడిల్ లో వచ్చే ఫుడ్ అండ్ ఫన్ యాక్టివిటీస్ రిలేటెడ్ ఫ్లోర్స్ లో ఫైన్ డైనింగ్, క్యాజువల్ ఈట్స్, బార్స్, బ్రూవరీస్, బౌలింగ్ ఇలేస్, ఆర్కేడ్స్, క్లబ్స్, ఇలా రకరకాల ఫెసిలిటీస్ ఉండి రిలాక్స్ అవడానికి ఒక మంచి డెస్టినేషన్ అవుతుంది. ఇదే లెవెల్లో ఎలివేటెడ్ స్టెప్ గార్డెన్ ని ప్రొవైడ్ చేస్తారు. ఈ హైట్ లో 20 ఫీట్ టాల్ ట్రీస్ ను కూడా ప్రొవైడ్ చేస్తారు. వీటి వల్ల ఈ ఫ్లోర్స్ లో ఎక్స్పీరియన్స్ ఎక్స్ట్రా ఆర్డినరీగా ఉంటుంది. అలానే ఇక్కడ ప్రొవైడ్ చేస్తున్న ప్రతి ఫెసిలిటీని చాలా జాగ్రత్తగా ప్లాన్ చేశారు. లైక్ ఏ సెపరేట్ స్ట్రింజెంట్ సెక్యూరిటీ సిస్టమ్ అండ్ స్టాఫ్ ఫర్ ద రిటైల్ సైడ్ ఆఫ్ వన్ డౌన్ టౌన్, జంప్ లిఫ్ట్స్ ఫర్ పార్కింగ్ ఫ్లోర్స్ టు ద మెయిన్ లాబీ, సర్వీస్ అండ్ మెయింటెనెన్స్ ఏరియాస్, పవర్ జనరేటర్ బ్యాకప్, ఫైర్ ఫైటింగ్ సిస్టమ్స్, వెల్ ఎక్విప్డ్ టాయిలెట్ బ్లాక్స్. ఇలా ఈచ్ అండ్ ఎవ్రీ ఫెసిలిటీని చాలా జాగ్రత్తగా ప్లాన్ చేసి ప్రొవైడ్ చేస్తున్నారు. అంటే 6 టు 16 ఫ్లోర్స్ దాకా ప్రొవైడ్ చేసే ఆఫీస్ స్పేసెస్ డిజైన్ బయట నుంచి వచ్చే హీట్ గాని సౌండ్ గాని లోపలికి ఎంటర్ అవ్వకుండా హై పెర్ఫార్మెన్స్ ఇన్సులేషన్ చేస్తారు. ఈ బిజినెస్ స్పేసెస్ లో ఫ్లెక్సిబుల్ ఆఫీస్ లేఅవుట్స్, స్టేట్ ఆఫ్ ద ఆర్ట్ ఎమినిటీస్, పీస్ఫుల్ వర్క్ స్పేసెస్, వైబ్రెంట్ కామన్ ఏరియాస్ ని ప్రొవైడ్ చేస్తున్నారు. ఓవరాల్ గా 3 లాక్ స్క్వేర్ ఫీట్ స్పేస్ ఆఫీస్ స్పేసెస్ కోసం ఉంది. ఈ స్పేసెస్ ని ఎలా కావాలన్నా డిజైన్ చేసుకోవచ్చు. 2000 స్క్వేర్ ఫీట్ నుంచి అప్ టు 20,000 స్క్వేర్ ఫీట్ దాకా కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. అలానే 1 లాక్ స్క్వేర్ ఫీట్ మాసివ్ కోవర్కింగ్ స్పేస్ ను కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. ఇక్కడ ఐటీ కంపెనీసే కాకుండా అకౌంట్స్, లీగల్, డిజిటల్ మార్కెటింగ్, మీడియా హౌసెస్ ఇలా అన్ని రకాల బిజినెసెస్ ఇక్కడ స్టార్ట్ చేయొచ్చు. అలానే అన్ని రకాల ఎమినిటీస్ లైక్ AV ఎక్విప్మెంట్, ప్రింటింగ్ ఎమినిటీస్, ప్రైవేట్ వర్క్ స్టేషన్స్, ర్యాపిడ్ వైఫై, లగ్జరీస్ కాన్ఫరెన్స్ రూమ్స్ ను కూడా ప్రొవైడ్ చేస్తారు. అలానే ఈ ఆఫీస్ స్పేసెస్ కి పైన ఉన్న టెర్రాస్ లో వెల్నెస్ సెంటర్, పాంట్రీ, పార్టీ ఏరియాస్, పర్గోలాస్ అండ్ ఓపెన్ స్పేస్ ఫర్ మీటింగ్స్ ని ప్రొవైడ్ చేస్తున్నారు. వీటితో పాటు 10th ఫ్లోర్ లో ఓపెన్ స్కై డెక్ ఉంటుంది. అంటే ఇక్కడ కూడా ఓపెన్ ఏరియాలో డైనింగ్, పర్గోలాస్ ఫర్ అవుట్డోర్ మీటింగ్స్ అండ్ సీటింగ్ ఏరియాస్ ని ప్రొవైడ్ చేస్తున్నారు. ఇంకా ఈ ఆఫీస్ స్పేసెస్ కోసం ప్రైవేట్ లిఫ్ట్ లాబీస్ ఫర్ అన్ఇంటరప్టెడ్ యాక్సెస్, హై స్పీడ్ లిఫ్ట్స్, స్పెషల్ అలొకేటెడ్ మల్టీ లెవెల్ పార్కింగ్ స్పేసెస్ విత్ సెపరేట్ ర్యాంప్స్ ను కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. ఈ ఆఫీస్ స్పేసెస్ కి కింద ఉన్న మిగతా ఫ్లోర్స్ లో మనం ఇంతకుముందు చెప్పుకున్నట్టు రకరకాల ఫెసిలిటీస్ ఉండటం వల్ల లీజర్ అండ్ ఫన్ యాక్టివిటీస్ కూడా యాక్సెస్ ఉండి వర్క్ స్పేసెస్ కి ఇది పర్ఫెక్ట్ డెస్టినేషన్ అవుతుంది. ఈ ప్రాజెక్ట్ లో ఆఫీస్ పర్పస్ కోసమే 7 ఎలివేటర్స్ ని ప్రొవైడ్ చేస్తున్నారు. సో రిటైల్ వాళ్ళకి సెపరేట్ గా ఎంట్రన్స్ మరియు లిఫ్ట్స్ ఉంటాయి. అలానే 6 టు 16 ఫ్లోర్స్ లో ఉన్న ఆఫీస్ స్పేసెస్ కి సెపరేట్ లిఫ్ట్స్ మరియు ఎంట్రన్స్ లో ఉంటాయి. అలానే 100% పవర్ బ్యాకప్ ను కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. సో ఈ వన్ డౌన్ టౌన్ ప్రాజెక్ట్ ని 2026 Q3 కి కంప్లీట్ చేస్తారు. సో కోకాపేట సెంటర్ లో అల్లు స్టూడియోస్ కి పక్కనే ఉన్న ఈ ప్రాజెక్ట్ ఒకసారి కంప్లీట్ అయిన తర్వాత హాట్ డెస్టినేషన్ అవుతుంది. ఇవి ఈ ప్రాజెక్ట్ కి సంబంధించిన వివరాలు. ఇప్పుడు మనం లొకేషన్ హైలైట్స్ చూద్దాం. సో గూగుల్ మ్యాప్స్ లో చూస్తే ఇది వన్ డౌన్ టౌన్ ప్రాజెక్ట్ ఉన్న లొకేషన్. ఇది ఎక్కడ ఉంది అనేది అర్థం కావడానికి ఒకసారి జూమ్అవుట్ చేసి చూద్దాము. ఇదంతా కోకాపేట ఏరియా. ఇక్కడ మీరు చూస్తున్న రోడ్డు ఔటర్ రింగ్ రోడ్. ఈ ఔటర్ రింగ్ రోడ్డు మీద మనం ఇలా వెళ్తే కొల్లూరు, పటాన్చెరు వైపు వెళ్తాము. అదే ఇటువైపు వెళ్తే ఎయిర్పోర్ట్ వైపు వెళ్తాము. ఇది నార్సింగి సర్కిల్, ఇది కోకాపేట సర్కిల్. ఇదే నార్సింగి సర్కిల్. ఇక్కడే రీసెంట్ గా ఓఆర్ఆర్ మీద కొత్తగా ఎగ్జిట్ 18A ని కూడా నిర్మించారు.
ఆపోజిట్ లో మీరు కోకాపేట సర్కిల్ ని కూడా చూడొచ్చు. ఈ కోకాపేట సర్కిల్ మీద గుండా మనం ఇటువైపు వెళ్తే మోకిలా మీద గుండా శంకరపల్లి వైపు వెళ్తాము. ఈ కోకాపేట లో ఈ లొకేషన్ లో అల్లు స్టూడియోస్ కి పక్కనే వన్ డౌన్ టౌన్ ప్రాజెక్ట్ ఉంది. సో ఈ వన్ డౌన్ టౌన్ కి పక్కనే ఉన్నది కోకాపేట మెయిన్ రోడ్. ఈ కోకాపేట మెయిన్ రోడ్ వెళ్లి ఇక్కడ కనెక్ట్ అవుతుంది. దీన్ని గోల్డెన్ మైల్ రోడ్ అని అంటారు. ఈ ఏరియా అంతా అల్ట్రా లగ్జరీస్ గా ఆల్రెడీ డెవలప్ అయింది. ఇక్కడ మీరు చూస్తే చాలా పెద్ద పెద్ద ప్రాజెక్ట్స్ ఉన్నాయి, లైక్ ఎన్సీసీ అర్బన్ 1, సెవెన్ హిల్స్, మై హోమ్ తక్ష, అలానే రాజపుష్ప వాళ్ళ ప్రాజెక్ట్స్. ఇప్పుడు మనం ఐటీ కంపెనీస్ పరంగా చూస్తే ఇదే గోల్డెన్ మైల్ రోడ్డు వాడుకొని ఇలా వచ్చి 5 మినిట్స్ లో ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ కి ఎంటర్ అవ్వచ్చు. ఈ ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ లోనే చాలా పెద్ద పెద్ద కంపెనీస్ ఉంటాయి, లైక్ ఇక్కడ ఇన్ఫోసిస్, ఈ లొకేషన్ లో మైక్రోసాఫ్ట్ ఇండియా, ఇక్కడ విప్రో, అలానే ఈ లొకేషన్ లో అమెజాన్ క్యాంపస్ ఉంది. ఇది ఏషియాలో కల లార్జెస్ట్ క్యాంపస్. దీని పక్కనే వేవ్రాక్ సెజ్ కూడా ఉంది. ఇంకా ఇక్కడ చూసామంటే ఇది గూగుల్ కొత్తగా నిర్మిస్తున్న క్యాంపస్, ఇది కూడా లార్జెస్ట్ క్యాంపస్ కాబోతుంది. ఇలా ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ లో చాలా పెద్ద కంపెనీస్ ఉన్నాయి. ఈ కంపెనీస్ దగ్గర నుంచి మనం వన్ డౌన్ టౌన్ ప్రాజెక్ట్ దగ్గరికి జస్ట్ 5 మినిట్స్ లో రీచ్ అవ్వచ్చు. ఇంకా మనం కోకాపేట వైపు చూస్తే ఇక్కడ గర్ ఇన్ఫోబాన్ ఉంది. దీంట్లోనే చాలా ఐటీ కంపెనీస్ ఉన్నాయి. ఇవే కాకుండా ఇంకొంచెం ముందుకు వస్తే ఈ లొకేషన్ లో 530 ఏకర్స్ లో నియోపాలిస్ ని డెవలప్ చేస్తున్నారు. ఈ నియోపాలిస్ డెవలప్ అయిన తర్వాత ఇక్కడ కూడా చాలా పెద్ద ఐటీ కంపెనీస్ రాబోతున్నాయి. ఇలా ఐటీ కంపెనీసే కాకుండా మిగతా ఎమినిటీస్ చూస్తే కోకాపేటకి ఇటువైపు ఈ లొకేషన్ లో గండిపేట లేక్ ఉంది. ఈ లొకేషన్ లో ఓషన్ పార్క్ ఉంది. ఇంకా ఇందాక మనం చూసిన గోల్డెన్ మైల్ రోడ్ లో చూస్తే ఇక్కడ హరే కృష్ణ హెరిటేజ్ టవర్ ను కూడా నిర్మిస్తున్నారు. ఈ హెరిటేజ్ టవర్ దగ్గరికి మన వెంచర్ దగ్గర నుంచి జస్ట్ 2 మినిట్స్ లో రీచ్ అవ్వచ్చు. అదే టువర్డ్స్ ఎయిర్పోర్ట్ వైపు చూస్తే మనం ఔటర్ రింగ్ రోడ్ వాడుకొని ఒక 15 మినిట్స్ డ్రైవ్ చేస్తే రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కి రీచ్ అవుతాము. ఇప్పుడు ఒకసారి ఎడ్యుకేషనల్ ఆర్గనైజేషన్స్ పరంగా చూస్తే ఈ ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ మరియు గచ్చిబౌలిలో చాలా మంచి ఆర్గనైజేషన్స్ ఉన్నాయి. లైక్ ఈ లొకేషన్ లో ISB అంటే ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ ఉంది, అలానే గచ్చిబౌలిలో ఇక్కడ ఐఐటి హైదరాబాద్ ఉంది. ఇంకా మనం కొంచెం ముందుకు వచ్చి చూస్తే ఇక్కడ యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ కూడా ఉంది. ఇంకా కోకాపేట వైపు చూస్తే ఈ లొకేషన్ లో CBIT అంటే చైతన్య భారతి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, ఇక్కడ MGIT ఉన్నాయి. ఇప్పుడు మనం హాస్పిటల్స్ పరంగా చూస్తే ఈ ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ లోనే ఇక్కడ కాంటినెంటల్ హాస్పిటల్స్ ఉన్నాయి, అలానే ఈ లొకేషన్ లో కొత్తగా అపోలో హాస్పిటల్స్ కూడా ఏర్పాటు చేశారు. ఈ అపోలో హాస్పిటల్స్ కి పక్కనే ఇక్కడ స్టార్ హాస్పిటల్స్ కూడా ఉన్నాయి. ఇవే కాకుండా ఇంకొంచెం లాంగ్ లో చూసాము అంటే గచ్చిబౌలి దగ్గర ఇక్కడ AZ హాస్పిటల్స్, ఇటువైపు కేర్ హాస్పిటల్స్, ఇంకా రాయదుర్గ్ లో ఉన్న మల్కన్ చెరువు దగ్గర కిమ్స్ హాస్పిటల్స్ ఉన్నాయి. ఇప్పుడు మనం కనెక్టివిటీ పరంగా చూస్తే ఈ వన్ టౌన్ టౌన్ దగ్గర నుంచి ఎయిర్పోర్ట్ కి వెళ్లడం అనేది చాలా తేలిక. ఈ ఔటర్ రింగ్ రోడ్ వాడుకొని జస్ట్ 15 మినిట్స్ లో మనం రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కి రీచ్ అవ్వచ్చు. ఈ గచ్చిబౌలి సర్కిల్ లో కొత్తగా 3rd లెవెల్ ఫ్లైఓవర్ ను కూడా నిర్మిస్తున్నారు. ఆల్రెడీ ఇక్కడ 2nd లెవెల్ ఫ్లైఓవర్ అంటే శిల్పా లేఅవుట్ ఫ్లైఓవర్ ఉంది, దాని కింద 1st లెవెల్ ఫ్లైఓవర్ కూడా ఉంది. ఈ గచ్చిబౌలి దగ్గర నుంచి మనం శిల్పా లేఅవుట్ ఫ్లైఓవర్ వాడుకొని ఇలా ముందుకు వస్తే హైటెక్ సిటీకి రీచ్ అవ్వచ్చు. ఈ హైటెక్ సిటీ దాకా ఆల్రెడీ మెట్రో కనెక్టివిటీ ఉంది. ఈ హైటెక్ సిటీలో ఉన్న రాయదుర్గ్ మెట్రో దగ్గర నుంచి ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ లో ఉన్న US కాన్సులేట్ జనరల్ దాకా కూడా ఒక మెట్రో రూట్ ని ప్రపోజ్ చేశారు. దీనికి సంబంధించి ప్రస్తుతానికి DPR వర్క్స్ జరుగుతున్నాయి. ఇలా ఐటీ ఆఫీసెస్ కి, హాస్పిటల్స్ కి, కనెక్టివిటీకి, రెసిడెన్షియల్ జోన్స్ కి, కమర్షియల్ జోన్స్ కి, అన్నిటికి 5 to 10 మినిట్స్ డ్రైవ్ డిస్టెన్స్ లో ఉండే లొకేషన్ లో ఈ వన్ డౌన్ టౌన్ ప్రాజెక్ట్ రాబోతుంది. ఇవి ఈ ప్రాజెక్ట్ కి సంబంధించిన వివరాలు. ఈ ప్రాజెక్ట్ కి సంబంధించి మరిన్ని వివరాల కోసం స్క్రీన్ మీద ఉన్న నెంబర్ కి కాల్ చేయండి. థ్యాంక్ యూ.